ఇంకొకటి ముఖ్యంగా కీలకమైన వార్త ఒకటి చూస్తున్నాం. క్షుద్ర పూజలు గుప్త నదుల పేరుతో 15 మందిని చంపేసిండు నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. ఆలస్యంగా వెలుగులోకి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక హత్యలు చేసింది నిజమైతే ఉరివేయండి. మాకు పెండ్లే 20 ఏళ్ళైంది. పాతింట్లో పూజలు తరచూ పూజలు చేసేవాడు. ఎవరెవరు వచ్చి కలిసిపోయేవాళ్ళు. నన్ను నా ఇద్దరు కొడుకులను వేరే ఇంట్లో ఉంచాడు. అడిగితే కొట్టేవాడు. చాలా మందిని చంపిండని ఎవరెవరు వచ్చి అడుగుతున్నారు. పోయిన మంగళవారం పోలీసులు వచ్చి తీసుకుపోయారు. ఆ తర్వాత మమ్మల్ని కలవలేదు. అత్యలు చేసింది నిజమే అయితే అతన్ని ఉరితీసి చంపండి అంటూ ఆయన సుజాత సత్యమేధ భార్య కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గుప్త నిధుల పేరుతో నమ్మించారు. శుద్ర పూజలు చేసి ఆరోగ్యాలను బాగు చేస్తామని మోసం చేశాడు. బాధ్యత నుంచి లక్షలు కాజేసి చంపుకుంటూ పోయాడు. 5 ఏళ్ల కాలంలో ఏకంగా 15 మందిని హత్య చేశాడు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతున్నది. తన భర్త మిస్సింగ్ పై ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసు అదుపులో నిందితుడు ఉండగా మంగళవారం అరెస్టును చూపే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ కేసు దర్యాప్తునకు నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షిస్తున్నారు. ఒంటరిగా రావాలని ఎవరికి చెప్పొద్దంటూ ఆయన చెప్తున్నారు. ఒకే కుటుంబంలో 4 హత్య చేశారంట. ఈయన ముఖ్యంగా క్షుద్ర పూజలతో ఆ పేరు చెప్పి లక్షలు డబ్బులు దోచుకోవడంతో పాటుగా ఆయన ఒంటరిగా వచ్చిన మహిళల్ని కానీ ఒకే కుటుంబం చెందిన 4 కూడా ఆయన హత్య చేసినట్టుగా తెలియవస్తుంది. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఆయనకు ఉరిశిక్ష వేయండి అంటూ కూడా ఆయన భార్య చెప్పడం జరిగింది. చూడాలి ఈ రోజు కేసు కస్టడీకి వెళ్తుందట. ఇక విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, అతనిపై చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఎస్పీ గైక్వాడ్ నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. ఇక ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూడాలి.